गणनान्त्वा गणपतिगुंहवामहेकविङ्कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्ोतुभिस्विदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నవంబర్ తొమ్మిదో తేదీ గురువారం ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరద్రతో మాసం కృష్ణపక్షం ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది ఉత్తరా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉంది ఈరోజు విజయం లేదు అమృత ఘడియల పగలు ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నాయి ఈరోజున ఉదయం దుర్ముహూర్తం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది మధ్యాహ్నం దుర్ముహూర్తం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు పన్నెండు గంటల సమయం అనుకూలంగా ఉంది రేపు రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఇప్పుడు మనం గ్రహచారం చూద్దాం కుంభంలో శని రాహువు మరి ఆయన మీనంలో ఉన్నారు గురువు మేషంలో ఉన్నారు అలాగే చంద్రుడు ఆయన సింహంలో ఉన్నారు కేతు శుక్రులు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు తులలో రవి కుజులు ఉన్నారు బుధుడు వృశ్చికంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం మనం పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవాన్ నామం చేసి ముందుకు వెళ్దాం ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం గోవింద నారాయణ మహాదేవ ఓం గోవింద నారాయణ మహాదేవ మేషరాశి ఈరోజున ఈ మేషరాశి వాళ్ళు బుద్ధి కుశలత బాగా ప్రదర్శిస్తూ ఉంటారు షష్ఠ శుక్రుడు సప్తమంలో రవి కుజుల ప్రభావంగా ఆగ్రహావేశాలు బాగా ఉంటూ ఉంటాయి మరి ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం విరుద్ధంగానే నడుస్తూ ఉంటాయి ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా పరిశీలన చేసుకు ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే షష్ట శుక్రుడు రాహువు రవి కుజులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకమైనటువంటి దిశలలో సంచారం చేస్తున్న కారణంగా ఈ కలహప్రదమైన వాతావరణం అలాగే రుణ సంబంధమైన విషయాలు వ్యవహార ప్రతిబంధకాలు ఆరోగ్య సమస్యలు తరచుగా వచ్చే అవకాశం వస్తుంది అవకాశం ఉంటే ఈ నాలుగు గ్రహాలకి ఒకసారి శాంతి చేయించుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం వృషభరాశి ప్రతి పనిలోనూ కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు ప్రతి వ్యవహారంలో డబ్బులు బాగా ఖర్చు అవుతాయి అందరితోనూ కూడా మాట తీరు కొంచెం కలహప్రదంగా ఉంటుంది కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం ఎంత జాగ్రత్తలు వహిస్తే అంత మంచిది అని చెప్పేసేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజున గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా సాగుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయాల్లో అనుకూల పరిస్థితి ఉంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం పరిస్థితులు చాలా అనుకూలంగా నడిచే అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందు వెళ్ళాలి విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళడానికి వీలుగా ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈ మేషరాశి వృషభ రాశి మిథున రాశి వాళ్ళకి ముగ్గురికి కూడా మరి గ్రహాలు కొన్ని వ్యవహారాలకు సానుకూలం కొన్ని వ్యవహారాల్లో కలహప్రదం ఇలాగ నడుస్తూ ఉన్నాయి అందువలన ప్రత్యేకంగా వీళ్ళకి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం కర్కాటక రాశి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి రాబోయే కొద్ది కాలం పాటు ఈ అష్టమ శని ప్రభావం చేత మానసికంగా ఉద్రేకం బాగా పెరిగి దారి దారితీసే అవకాశం వస్తూ ఉంటుంది అందువలన మీ మాట తీరుని బాగా కంట్రోల్గా ఉంచుకుంటూ ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది దీనితోడు మన కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ శుక్రుడు యొక్క సంచార ప్రభావంగా కొత్త ప్రయోగాలు చేయడానికి దేనికి కూడా అనుకూల స్థితి లేదు దీనితో అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమరవి కూడా అందువల్ల మాట తీరును బాగా కంట్రోల్గా ఉంచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి సింహరాశి చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఓర్పుగా వ్యవహరిస్తారు పనులు ఆలస్యమవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు పోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అందరితోనూ కూడా స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేస్తారు ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంటుంది అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి రాశి తెలుగుగా ప్రవర్తిద్దామని ప్రయత్నాలు చేస్తారు ఓర్పుగా వ్యవహరిస్తారు ఆ తెలుగుతాటలు ప్రదర్శించి సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నంలో కృత అవుతూ ఉంటారు చాలా వ్యవహారాలను సానుకూలం చేస్తారు అయితే ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా తీసుకోవాలి కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధంగా ప్రవర్తించడం మూలంగా కొన్ని సమస్యలు మీకు పరిష్కరింపబడే అవకాశం వస్తుంది తులారాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీకు సానుకూల స్థితి ఉంటుంది అయితే శుక్రుడు రవి కుజుడు బాగలేదు కాబట్టి గత ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణ విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం వృశ్చిక రాశి బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి అందరితోనూ కూడా స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేయండి కొన్ని కార్యక్రమాలని మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడిపోవాల్సిన అవసరం ఉంది ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా చేసుకోవద్దు మిత భాషణ చాలా అవసరం ఓర్పు చాలా అవసరం రవి కుజులు వ్యయంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం ధనురాశి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఈరోజు నా ప్రతి పని కూడా బాగా సానుకూలంగా నడుస్తూ ఉంటుంది భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల్లో బాగా అనుకూలత ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి సహజంగా భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటారు చంద్రుడు శుక్రుడు రవి బుధ కుజ ఈ గ్రహాలని కూడా వరుసగా అనుకూలంగా ఉన్నాయి ఆ కారణం చేత మకర రాశి వాళ్ళకి చాలా మటుకు అనుకూల స్థితితో కార్యక్రమాలు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి తెలివిదాటలు ప్రదర్శిస్తారు అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకుంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి చాలా మటుకు వ్యవహార సానుకూలతను పొందుతూ ముందుకు వెళ్ళి మంచి జీవనాన్ని సాగించే అవకాశం వస్తుంది మీనరాశి దైనందిన కార్యక్రమాల్లో అభివృద్ధి ఉంటుంది కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఆగ్రహ కంట్రోల్ చేసుకోవాలి శుక్ర కుజ రవి యొక్క సంచారం బాగలేదు రాహు యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఎవరితో మీకు అనుకూల స్థితి ఉంటుంది ఎవరు ప్రతికూలిస్తారు ఏ వ్యవహారం మంచిది ఏ వ్యవహారం మంచిది కాదు అనేటువంటి అంశాల్లో కూడా కొంచెం సానుకూల స్థితి ఉండదు అందువలన ఇబ్బందికరమైనటువంటి అంశాలని మీరు పొందే అవకాశం వస్తుంది కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేన్మహేషా ఓ బ్రాహ్మణే భష్వమస్త నిత్యం లోకా సమస్త ఓ